అన్నదాతల అభివృద్ధి దేశ అభివృద్ధి అన్నదాతల సమృద్ధి దేశ దేశాల సమృద్ధి అనే నినాదంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు మన ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1,25,00,000 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్కోట పట్టణంలో పీఎం కిసాన్ మన గ్రోమర్ కేంద్రానికి స్థానిక బీజేపీ నాయకులు వెళ్లి రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బీజేపీ సీనియర్ నాయకుడు దొడ్డి సూర్యారావు మాట్లాడుతూ దేశంలో రైతులు పడుతున్న కష్టాలను బాధలను తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న 2,80,00,000 ఎరువుల దుకాణాలను 1,25,00,000 పీఎం కిసాన్ కేంద్రాలను ప్రారంభించి రైతులకు అంకితం ఇచ్చారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు వ్యవసాయం సంబంధించిన ఎరువులు విత్తనాలు పురుగుల మందులు పనిముట్లు అలాగే రైతుల సమస్యల కోసం కూడా ఈ కేంద్రాల్లో తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ విషయం కూడా ఇందులోనే మనకు ఉంటుంది. అలాగే మనకు మెయిన్ కావాల్సింది పెట్టుబడి. పెట్టుబడి కావాల్సిన రుణ సదుపాయం ఎలా పొందాలనేది కూడా ఈ కేంద్రం ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు బీజేపీ సీనియర్ నాయకుడిని. భారతదేశంలో అన్నదాతల అభివృద్ధి లక్ష్యంగా భారతదేశంలో అన్నదాతల అభివృద్ధి లక్ష్యంగా ఈ దేశంలో అన్నదాతల్ని అగ్రస్థానానికి నిలపడానికి ఈ దేశంలో ద్వారా అత్యాధునిక పరికరాల వినియోగము అలాగే విత్తనాలు పురుగుల మందులు అలాగే వ్యవసాయం ఎట్లా చేయాలి అనే సాహిత్యాన్ని ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడము జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క కేంద్రాలని వినియోగించుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము తెలియజేస్తున్నాం.